హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే ఈ ఉద్యోగాలకి ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈవెంట్స్ వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం వీటిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేసి పిలుస్తారు పీఈటి అనేసి కూడా పిలుస్తారనమాట వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కు సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలకి వెళ్లే ముందుగా ఒకసారి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలను అయితే చూద్దాం ఇక్కడ చూడొచ్చు మీరు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల కావడం జరిగిందనమాట వేటి కొరకు అంటే కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేశారు ఈ పోస్టులకే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు వేల రెండు వందల డెబ్బై ఒక్క పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు కాకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల వివరాల గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ నిన్నటి రోజు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు చెప్పడం జరిగింది వాటిని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అనేసి కూడా పిలుస్తారనమాట హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి అదేవిధంగా వెయిట్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని ఒక వీడియో ద్వారా నిన్న రోజు తెలియజేయడం జరిగింది పోతే ఈ రోజు వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం ఈ పోస్ట్లకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు అనమాట ఫ్రెండ్స్ నిన్నటి రోజు చేసినటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు వీడియో ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఉంటే నాకు ఖచ్చితంగా చూడండి మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్తే కనిపిస్తుంది చూడొచ్చు ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల వివరాలు మేల్ క్యాడిడెట్స్కి సెపరేట్గా ఉంటాయి అదేవిధంగా ఫిమేల్ క్యాడిడేట్స్కి సెపరేట్గా ఉంటాయన్నమాట ఫస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వివరాలని చూద్దాం ఫ్రెండ్స్ మేల్ క్యాండిడెట్స్కి వచ్చి ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ నిర్వహిస్తారు అదేవిధంగా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ నిర్వహించడం జరుగుతుంది ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ ని ఇరవై నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ ని ఆరున్నర నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు మాత్రమే పీఈటీ నిర్వహించడం జరుగుతుంది అనమాట మేల్ కి హై జంప్ గానీ లాంగ్ జంప్ గానీ షార్ట్ ఫుట్ ఇటువంటివి ఏవి ఉండవు కేవలం ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ ని ఇరవై నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాలి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ ని ఆరున్నర నిమిషాల్లో పూర్తి చేయాల్సింది ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అయితే చూద్దాం మహిళా అభ్యర్థులకు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ని నిర్వహిస్తారు అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ని నిర్వహిస్తారనమాట ఈ రెండు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది మహిళా అభ్యర్థులకి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ని ఎనిమిదిన్నర నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ మీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అనమాట ఈ రెండు మాత్రమే మహిళా అభ్యర్థులు కూడా నిర్వహించేది ఇవే ఫ్రెండ్స్ ఈవెంట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి